वेलकम टू माय चैनल सिंपल फैक्ट्स। ई रोज नेनु मीतो शेयर चेसुकुने टापिक एंटंटे फिनलैंड योक्क विद्या व्यवस्था एंदुकंत प्रत्येकम। फिनलैंड प्रपंचंलोने अत्युत्तम विद्या व्यवस्थनु कलिगि उंडटानिकि प्रत्येकंगा रूपोंदिंचिन फिनलैंड विद्या विधानं ఒక ముఖ్య కారణం। ఫిన్లాండ్ విద్యా విధానం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం। ఫిన్లాండ్లో ప్రాథమిక విద్యను ప్రారంభించడానికి కనీస వయసు 7 సంవత్సరాలు, కాబట్టి ఫిన్నిష్ పిల్లలు తమ బాల్యం హ్యాపీగా గడపచ్చు। ఫిన్నిష్ టీచర్స్ ఎగ్జామ్ పై ఆధారపడకుండా స్టూడెంట్స్ కోసం గ్రేడింగ్ ని రూపొందించారు। ఫిన్లాండ్లో స్టూడెంట్స్ కేవలం ఒక ఎగ్జామ్ ని మాత్రమే రాస్తారు, అది కూడా 16 సంవత్సరాలకు రాస్తారు। అక్కడ టీచర్స్ వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రతి వారం 2 గంటలు కేటాయిస్తారు। క్లాస్ రూమ్ లో ప్రతిరోజు 4 గంటలు మాత్రమే స్టూడెంట్స్ కి బోధిస్తారు। ఫిన్లాండ్ లో ఎడ్యుకేషన్ సిస్టం మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది, అలాగే స్కూల్స్ అయ్యే ఖర్చు కూడా గవర్నమెంట్ దే। ఫిన్లాండ్ లోని ప్రతి ఉపాధ్యాయుడు మాస్టర్స్ డిగ్రీ హోల్డరే, దీనికి దేశ ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇస్తుంది। సగటున ఫిన్లాండ్ లో ఉపాధ్యాయుని స్టార్టింగ్ సాలరీ దాదాపు 29,000 డాలర్లు। ఉపాధ్యాయులు ఫిన్లాండ్ లో డాక్టర్స్ మరియు లాయర్స్ తో ఈక్వల్ గా పరిగణించబడతారు। 2021 లో ఫిన్లాండ్ లో అక్షరాస్యత రేటు 99%। అక్కడ స్టూడెంట్స్ స్కూల్స్ లో వారానికి 20 గంటలు మాత్రమే గడుపుతారు, అంటే రోజుకు 4 గంటలు మాత్రమే గడుపుతారు। ఫిన్లాండ్ లో స్టూడెంట్స్ కి 2 లేదా 3 భాషలు మాట్లాడగలడు। అక్కడ స్కూల్స్ మధ్య పోటీలు ఉండవు, స్టూడెంట్స్ కి స్కూల్స్ నుండి హెల్తీ భోజనం లభిస్తుంది। ఫిన్లాండ్ విద్యా విధానం కూడా ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాన్ని పెంచుతుంది। ప్రతి విద్యార్థి తమ పాఠశాలలో 6 సంవత్సరాల వరకు ఒకే ఉపాధ్యాయుడిని పొందుతాడు। విద్యార్థులు చాలా తక్కువ హోంవర్క్ ను పొందుతారు, మరియు పాఠశాల సమయాల్లో మాత్రమే వారు పొందే ప్రతిదాన్ని దాదాపు పూర్తి చేస్తారు। ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి పౌరుడికి సమానమైన విద్యా అవకాశాలు ఉండేలా చూడటం। ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్ మరియు ఉచిత విద్యా సూత్రాలపై స్థాపించబడింది। అక్కడ టీచర్స్ మాస్టర్స్ డిగ్రీ అయిన ఉన్న విద్యార్హతలతో మాత్రమే షార్ట్ లిస్ట్ చేయబడతారు। ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 1 ఇయర్ ఉంటుంది, ఇది 6 సంవత్సరాలు ఉన్న పిల్లలకు మాత్రమే। తర్వాత 1 సంవత్సరం కంప్లీట్ అయ్యాక ప్రాథమిక విద్య స్టార్ట్ అవుతుంది। 7 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ఉన్న 9 సంవత్సరాల విద్య ఉంటుంది। తర్వాత ఉన్నత మాధ్యమిక విద్య, అంటే వృత్తిపరమైన విద్య మరియు శిక్షణ, దీనిని మాధ్యమిక విద్య అంటారు। తర్వాత ఉన్నత విద్య మరియు వయోజన విద్య అని ఉంటాయి। ఫిన్లాండ్ లో ఉండే స్కూల్స్ అన్ని గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి, అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లాంటివి ఉండవు। మాధ్యమిక విద్య కంప్లీట్ అయిన 16 ఏళ్లకి వాళ్ళకి నచ్చిన రంగంలో శిక్షణ తీసుకోవచ్చు। ప్రపంచంలో అత్యంత విద్యావంతులు ఉన్న దేశంలో ఫిన్లాండ్ 8వ స్థానంలో ఉంది। దేశాల వారీగా విద్యలో ఫిన్లాండ్ 2021లో 3వ స్థానంలో ఉంది। హై స్కూల్ కంప్లీషన్ రేట్ లో ఫిన్లాండ్ అత్యధిక ర్యాంకును కలిగి ఉంది। ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకు మార్చారో ఇప్పుడు చూద్దాం। ప్రాథమిక విద్యా దశ నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు మొత్తం నిర్మాణం తిరిగి అభివృద్ధి చేయబడినప్పుడు పెరుగుతున్న జీవన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలనే నినాదంతో ఇది పునర్నిర్మించబడింది। మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లు మాత్రమే టీచింగ్ పొజిషన్లను ఎంచుకోవచ్చు। విద్యార్థుల్లో టీం వర్క్, సహకారం మరియు టీమ్ స్పిరిట్ వంటి నైపుణ్యాలను పెంపొందిస్తారు। ఇది ఫ్రెండ్స్ మన వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ ఫ్యాక్ట్స్। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్లో ఉన్న అప్డేట్స్ అన్నీ తెలుసుకోండి।